ఇటీవల హైదరాబాద్ కు రావడము రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వేగవంతంగా భూసేకరణ పనులు కూడా చేయాలని చెప్పి తెలంగాణ అభివృద్ధిలోకి కీలక పాత్ర తిరుపుల రింగు సెటిలైట్ టౌన్స్ కానీ మధ్యతరగతి ప్రజానీకానికి ఉద్యోగస్తులకు కార్మికులకు నివాస యోగ్యమైనటువంటి భూమి కూడా రీజనల్ రింగ్ రోడ్ పనులు వెంటనే ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది కానీ దురదృష్టకు రెడీ ఉన్నాము మీరు 50% ఇచ్చి భూసేకరణకు పనులు ప్రారంభించండి పదే పదే కోరుతా ఉన్నాం ఏర్పాటు చేసిన ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ కేంద్ర ప్రభుత్వమే భరించి వరంగల్ పట్టణంలో చాలా రోజుల నుంచి కూడా నేను సాయని కాబట్టి ఈ రోజు ఇటీవలనే ప్రధానమంత్రిని కలిసినప్పుడు మేము రాష్ట్ర అధ్యక్షులు అందరం కలిసినప్పుడు చెప్పారు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టండి అని చెప్పి రైల్వే శాఖ మంత్రి 200 వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీతో ఇక్కడ యూనిట్ కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేస్తున్నది అనే విషయాన్ని సందర్భంగా నేను మనవిస్తున్నాను ఇది పూర్తి స్థాయిలో ఆదేశాలు త్వరలోనే ప్రధానమంత్రి గారి ఆదేశాలతో రానున్నది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మేము త్వరలోనే మీ అందరికీ ప్రకటిస్తాము దీని కాస్ట్ ఎంత కాబోతున్నది ఎంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఏమేమి ఉంటాయి అన్ని విషయాలు కూడా త్వరలోనే ప్రకటిస్తాము కానీ ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ వరంగల్ సిటీ ఫర్ మంత్ మోర్ దెన్ 200 వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఆ రకంగా ఇది రావడం ఏదైతున్నదో 3000 మందికి మించి ఇది అన్సిలరీ యూనిట్స్ కానీ ఇతరత్ర కానీ ఇది ఒక దిక్కు పిఆర్డీకి ఓరాలింగ్ యూనిట్ ఉంటుంది ఇక్కడ అదేవిధంగా దానితో పాటు అదనంగా 200 వ్యాగన్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇక్కడికి వస్తుంది అనే విషయాన్ని నేను తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ పూర్వ జిల్లా ఏదైతే ఉన్నదో ఈ జిల్లాలకు సంబంధించి మరొక నేషనల్ హైవే సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించనున్నారు వారు ప్రధానమంత్రి గారు చెప్పారు ముందు రైల్వే శాఖతో ఇనాగ్రేషన్ చేస్తే ఏ రకంగా ఉంటుంది మేము అడిగాం అందరం కూడా సార్ మీరు వస్తేనే బాగుంటుంది చాలా పెద్ద ప్రాజెక్ట్ మీరు వరంగల్ జిల్లాకి ఇచ్చారు కోచ్ ఫ్యాక్టరీ అనుకున్నాము కానీ అది కాలేదు అనేక కారణంగా అదే స్థాయిలో ఉన్నటువంటి ఈరోజు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీరు ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషము మీరే స్వయంగా రావాలని అందరం అడిగినప్పుడు వారు కూడా నేనే వరంగల్కు వచ్చి ఆ యొక్క వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు నేనే మరి భూమి పూజ చేస్తానని అంగీకరించడం జరిగింది ఇప్పుడే నేను కలెక్టర్ గారితో కలిసి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మిగతా పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరం కలిసి ఆ యొక్క స్థలాన్ని కూడా సందర్శించడం జరిగింది ఇంకో కొద్దిగా ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నది అది 8 తేదీ లోపల చేయాలని చెప్పి కూడా నేను కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఇంకొక 1.5 ఎకర్ ఆల్మోస్ట్ 2 ఎకరాల స్థలము రావాల్సి ఉన్నది అది ఎంట్రెన్స్ ఉన్నది కాబట్టి ఆ ఎంట్రెన్స్ కాడ రావాలని చెప్పి కలెక్టర్ గారిని కోరాను కలెక్టర్ గారు స్వయంగా వచ్చారు తొందరగా ఎంత తొందరగా వీలైతే 8 లోపల ఆ ల్యాండ్ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే పనులు కూడా ప్రారంభమైనాయి కొంత ఇప్పటికు మేము ఇప్పటి వరకు అనుకున్నది దానికి సంబంధించి మరి ప్రధానమంత్రి గారితో మాట్లాడకముందు ఈ యొక్క ఓవరాల్ వర్క్ షాప్ అనుకున్నాం కానీ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావడంతో దాని యొక్క ప్లాను చేంజ్ అవుతుంది అప్గ్రేడేషన్ అవుతుంది ఎక్స్పెండిచర్ అప్గ్రేడేషన్ అవుతుంది